విప్పెంచులతో ఆనందించుచున్న తండ్రి, మా హృదయాలలో నుండి, మా యొక్క స్వరముల నుండి, మా యొక్క వేళ్ల నుండి వచ్చేటటువంటి ఈ యొక్క మ్యూజిక్ నా తండ్రి సంగీతంతో మీరు నీ నామను మహింపరచుటకు ఇష్టపడుకొని నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాల్గొంచున్న ప్రతి బిడ్డలో నా ప్రభా నీ యొక్క స్పిరిట్ నుంచి మని బ్రతిలాడుకుంటున్నా. నేర్పించుచున్నటువంటి డాక్టర్ గారికి నా తండ్రి విశేషమైనటువంటి నా ప్రభా జ్ఞానాన్ని ఇచ్చి మెలకొనిచ్చి ఎవరి హృదయానికి ఏ విధంగా నా తండ్రి ఈ యొక్క మ్యూజిక్ తట్టాలో ఆ విధంగా నేర్పించి సహాయం చేయండి. గొప్ప దేవ, కేవలం నీ నామమునకు మహిమార్థం కలిగినట్లుగా మా జీవితాలు వెలిగింపబడినట్లుగా అనేకులని మీ రాజ్యమునకి ఆకర్షించినట్లుగా ఈ సంగీత సేవను మీరు వాడుకొని అభిషేకించమని పాల్గొంటున్న ప్రతి బిడ్డలో నా ప్రభ నీ యొక్క శక్తిని నీ యొక్క బలాన్ని రుచి చూపించమని ప్రియుడును రక్షకుడు నాయన త్వరగా రానే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. పూర్తిగా కనబడటం లేదు. రోత్ మీరు నేను కనబడటం లేదా? ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు బాగా కనబడుతున్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. పోప్ గారు గారు ప్రైజ్ ది లార్డ్ గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. మహర్షి గారు అక్కడ ఒక్కొక్కరికి చిన్న చిన్న అప్పు చెప్పాను. అక్క రికార్డ్ చేస్తున్నారా శాలిం గారు? అంటే నాకు అక్క పర్మిషన్ ఇవ్వాలి. అక్క మీరు పర్మిషన్ ఇవ్వాలి. రికార్డింగ్ కి ఎస్ నేను ఇక్కడ నాకు ఇక్కడ ఉంది చేసేనా నేను రికార్డింగ్ ఆల్రెడీ. కాలం గారు So I want to thank God for the privilege that God has given to learn the music in correct way to worship and praise God. I welcome Pastor Shalem and Dr. John Christopher, who penned his name as music director and composer as Dr. Maharshi. So we welcome you, sir, to this Zoom program. I want to introduce Pastor Shalem. He is, I've got a very big... his profile with me, but briefly I just want to tell he was born in 6th of December 1965 at Srikakulam, and his grandmother received Jesus Christ as a personal savior, and she dumped all her previous idols in a pit at the backyard of her house, and she led the family into Christianity. So and at the age of 17, Pastor Solomon, he was in Hindu with Hindu friends and participating in all their festivals and all, but in 31st December 1982 he experienced Lord Jesus Christ in his life, and he took baptism. And then from then onwards, he was leading his life in Christ. So, and 1983 to 1985, he finished his degree, and then he did the pastoral training, and he started his ministry, his journey from 1987. And now he's started his church, and then involved in a lot of programs, children ministry and radio program. He is a coordinator for Jeeva Jalamulu radio ministry, and the lots of things are there for him. If you want to see, you can see in his website. But presently the director for radio program, the Jeeva Jalamulu radio ministry. And it's a great privilege, sir, to have you with us now. And
I now request him to introduce Dr. Maharshi to the audiences here. Then I can introduce everyone. మరి డాక్టర్ మహర్షి గారు నాకు బాబ్జీ గారి ద్వారా పరిచయం అయ్యారు. బాబ్జీ గారు మాకు సీనియర్ అడ్వైజర్ జీవజల రేడియో మినిస్ట్రీకి. బాబ్జీ గారు తన మహర్షి గారు తన టాలెంట్స్ మహర్షి గారు తాలుగా మొత్తం అన్ని నాకు చెప్తుండేవారు. అప్పటికి నేను క్రిస్టియన్ మూవీస్ తీయాలని చాలా సంతోషంగా ఎదురు చూస్తుండేవాడిని. అటప్పుడు మహర్షి గారు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు మహర్షి గారి ద్వారా మేము ఒక క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ని వైజాగ్ లో స్టార్ట్ చేశాం. డిఫరెంట్ బ్రాంచెస్ తో పిల్లలు చాలా బెనిఫిట్ అయ్యారు. 2 ఇయర్స్ చాలా అద్భుతంగా 4-5 బ్రాంచెస్ నేర్చుకున్నారు. ఆ తర్వాత మహర్షి గారు ఇథియోపియా వెళ్ళిపోయిన తర్వాత ఫెలోషిప్ ని ఆయన ఫెలోషిప్ మిస్ అయ్యాను. అయితే మళ్ళీ ఆయన ఇథియోపియా నుంచి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ అలాగే కనెక్ట్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు మా చర్చ్ లో కూడా స్టార్ట్ అవుతుంది ఈ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ బ్రాంచ్ ఒకటి. మరి మహర్షి గారు ఒక పక్కన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ మరి తన పిహెచ్డి చేసుకుంటూ మరి పక్కన పిల్లలకు నేర్పించి చాలా అద్భుతంగా చేస్తారు. అందుబాటు దేవుని స్తుతిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను. మహర్షి గారు నేను ఒక అన్నదమ్ములు ఆటవాడు అంతే. మేమిద్దరు అన్నదమ్ములు ఆటవాడు. మాకు ఇంకేం మధ్యలో ఏమి ఉండవు. ఇక మాకు ఆయన సమయం నాకు ఇస్తారు, నా సమయం ఆయనకి ఇస్తాం. రాత్రి 1 గంటకు వరకు ఇద్దరు పనిచేస్తూనే ఉంటాం. మేము పడుకునేది 1 గంటన్నారా 2 అయిపోతుంటుంది అనమాట. అలాగే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. మరి ఈ 10 రోజులుగా మ్యూజిక్ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. అది చాలా ఆశ్చర్యం. నేను అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏదో కలలాగే ఉంది నాకన్నమాట. పిల్లలు ఎంత సంతోషపడుతున్నారు. ఆ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో పెడతారు మహర్షి గారు ఛానల్లో. అవి చూస్తే ఒకసారి మీరు చూడాలి. మరి అంత అద్భుతంగా చేస్తారు. ఒక అతను అంటాడు, గురువు పాదాలు పట్టుకుని మొక్కి బతిమాలతే కానీ గురువు నేర్పించడు. ఇక్కడ ఫ్రెండ్ లాగా నేర్పిస్తున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు, అందరూ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. అసలు గురువు అంటే ఎంతో పెద్ద పోజులు కొడతాడు. కానీ మహర్షి గారు ఎంత తగ్గించుకుని ఎంత డౌన్ టు అర్త్ దిగి ఆయన చక్కగా వచ్చిందా లేదా కనుక్కొని చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది అంటారు అన్నమాట. కనుక మహర్షి గారు మనకి దొరకడం అద్భుతం. నేను మహర్షి గారితో కూడా అకంపెనీ అవ్వడం ఎందుకంటే టెక్నికల్ విషయాలు అనమాట. నాకు మ్యూజిక్ ఏం రాదు, కాకపోతే దేవుని కృపలో పాటలు ఏమో రాస్తాను. పరిశుద్ధాత్మని ఇచ్చిన ట్యూన్స్, పరిశుద్ధాత్మని ఇచ్చిన మాటలు అంతే. కానీ అది ఏమిటో ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట. తాళం కానీ రాగం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ దేవుడు ఇస్తాడు అంతే. అది పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి మహర్షి గారు వెనుక ఉండి దాని వెనుకున్న శాస్త్రం ఏంటో తెలుసుకోవడంలో సర్వా నాకు సంతోషం. మహర్షి గారికి టెక్నికల్ అసిస్టెంట్ చేయడానికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అనమాట. థ్యాంక్ యూ మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. అక్క ప్రైజ్ రాడు అక్క, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వేరే మీటింగ్ పక్క జరుగుతుంది, నేను మళ్ళీ ఆ మీటింగ్ లోకి వెళ్తాను సార్. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆయన ఇద్దరం కలిసి ఆయన ఇచ్చిన అవకాశమే నాకు ఆన్లైన్ లో కూడా ఐఎమ్ టీచింగ్ మ్యూజిక్ లెసన్స్. అండ్ నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. చాలా సినిమాలకి పనిచేశాను, మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అన్ని చేస్తున్న టైంలోనే దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు ఆంధ్ర యూనివర్సిటీకి కొన్ని పరిస్థితుల వల్ల. అప్పుడు శాలిని గారి పరిచయం అవడం, శాస్త్రీయ సంగీతం క్రిస్టియన్స్ కి నేర్పే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ కెన్ దే ఫాలో తెలుగు అక్క? నేను అందరి ఆడియన్సెస్ ని మ్యూట్ చేశాను. ఇఫ్ ఎనీబడీ, అందరిని మ్యూట్ చేశాను. ఓన్లీ ఐ కెన్ హియర్ పెదమామ, ఐ కెన్ హియర్ యూ, అండ్ దెన్ ఐ కెన్ హియర్ మమ్మీ అండ్ మై సెల్ఫ్, అండ్ షాలిమ్ అంకుల్ హస్ మ్యూటెడ్ హిమ్సెల్ఫ్. సో ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు టాక్, ఎయిదర్ యూ కెన్ ప్రైవేట్లీ మెసేజ్ మీ, ఆర్ యూ కెన్ జస్ట్ వేవ్ యూర్ హ్యాండ్, దెన్ ఐ కెన్ అన్మ్యూట్ యూ. Or you can, whether, I don't know whether you can unmute yourself, but in host ka, I just unmuted muted everybody. So if you could let me know if you want to talk, just raise your hand or just privately message me. Until then, it'll be only my uncle who is Maharshi, he'll be talking and explaining the slides and everything. Thank you. Very good, very good. So kids can follow Telugu. They have to learn Telugu even though they are in any country. So, and Suresh garu, happy to see you. Say few words about you. Suresh garu open cheyandi. Okay. Where is Suresh garu?
Yeah, he's unmuted. Hello, hello, uncle. Amma. Chapandi. Few words. And I'm very happy to see you. I am so excited. Never expected this is definitely God's. Mimmalni chottam, mimmalni kalisukovadam kuda chaala aanandanga undi uncle. Actually, it's a good meeting. I am from Milton Keynes anamata. Milton Keynes ane place nunchi mem maatladutunnamu ikkada. లెస్టర్ కి వీళ్ళుండే లెస్టర్ కి ప్రాబబ్లీ 1 hour జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద వర్షిప్ టీమ్ హియర్. సో మిల్టన్ కీన్స్ క్రిస్టియన్ ఫెలోషిప్. నార్మల్లీ ఐ వర్షిప్ యు నో బై సింగింగ్ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ నాలెడ్జ్. ఐ డోంట్ ప్లే ఎనీ ఇన్స్ట్రుమెంట్ బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే మ్యూజిక్ అనమాట లాంగ్ టైమ్ నుంచి. సో దట్స్ వై ఐఎమ్ హియర్. I would like to learn the piano. Thank you so much. I would like to worship with the music. That's my vocal is very, very important. Without singing, even though you play instruments and everything, but when you sing with lyrics, praise and worship with lyrics, we sing. Not instruments, okay. Those instruments they support us for our voice and everything. Sorry. And then one more Suresh is there. I mean, Shaila, do you share? Padmama, let's do one thing. I'll introduce the names and then they'll introduce themselves and they'll tell you what instrument they want to learn. That'll be easy. So I'll now request Naresh Kumar Thela to just introduce yourself and the instrument that you want to learn. Hello, praise Lord and Nimarshi Garu. Please, my name is Naresh. I'm from Bethel Ministries, Telugu Church. I'm part of the choir group as well. Actually, I wanted my son to learn something from these classes. So he can understand Telugu. When you are asking like whether people can follow Telugu, he wants to say like, okay, Nihal, you can chepu. Thank you so much for participating. Okay. It's a wonderful opportunity and I'm happy. Kids also know Telugu and they should know, of course. This is our language. And that too, this classical South Indian, when you learn the Western, okay, they follow. When you come to Indian classical music, manaki Telugu terms anni untai. I put a Sanskrit words have been used on top. And just a PowerPoint that is. A PowerPoint lo prati explain this. Amma anni mute chese, na voice. Okay. Indian classical music is a wonderful system and Indian melody in Western harmony book kuda rasanu ee comparison tho manam veltam ippudu the Western and Indian classical it's a notion almost meeru introduction lo kela vaste chaala interesting ga vintaru Indian classical. నేనేం చేశానంటే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇన్ క్లాసికల్ చెప్పేవాళ్ళు లేరు. నోబడి ఈజ్ దేర్ టు టీచ్ ఇండియన్ క్లాసికల్ ఆన్ క్రిస్టియన్ ఫేత్ ఆ లైన్స్ లో. సో క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అని ఒక బుక్ రాశాను నేను. అది బిఏ మ్యూజిక్. ఇక్కడ ప్రతి సిలబస్ గా బిఏ మ్యూజిక్ వాళ్ళకి చెప్తారు, కానీ ఒరిజినల్ గా అంతా హిందూ బేస్డ్ సిస్టమ్. అందుకే మన క్రిస్టియన్స్ ఎవరు వెళ్ళి నేర్చుకుని ఇష్టపడక వదిలేస్తారు దాన్ని కంప్లీట్ గా. అంతా ఇంగ్లీష్ వెస్టర్న్ లోకి వచ్చి హిమ్స్ అవి పాడుకుంటారు, కానీ తెలుగు పాటలు పాడిన సరైన ట్రైనింగ్ లేక దే ఆర్ అనేబుల్ టు ప్రజెంట్. బాగా పాడతారు కానీ డెప్త్కి వెళ్ళలేకపోయారు, దాని వెనక ఉన్న స్వరం తెలుసుకోలేకపోయారు. ఇది నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాకు అందరూ హిందూసే వచ్చి పాడుతూ ఉంటారు, ఈ కోరస్ సింగర్స్ అందరూ కూడా. అప్పుడు అనిపించి ఈ బుక్ రాశాను, క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం. యాజ్ ఇట్ ఈస్ ఆ బుక్ని క్రిస్టియనైజ్ చేశాను. అది మీకు తర్వాత ఈ పీడిఎఫ్ లో పంపిస్తాను అందరికి, చూడండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ తెలుగు మాట చదువుతారు కదా, కొంతవరకు పర్వాలేదు, అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనే ఉంది అది. అది కంప్లీట్ గా టైప్ చేసింది శాలిం గారు. చేసి దాన్ని
బుక్ గా పబ్లిష్ చేసాం. అది చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. కనుక శాస్త్రి వెస్ట్రన్ మీద కొంతవరకు చాలా మందికి మన వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే దే లెర్న్ కీబోర్డ్ అండ్ గిటార్ విత్ కార్డ్స్ ప్రోగ్రెషన్స్ పర్ఫెక్ట్ హార్మనీ ఇవన్నీ. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ లెర్న్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మీరు ఇంకా అసలు వరల్డ్ సిస్టమ్స్ నే డామినేట్ చేసే స్టేటస్ వెళ్తారు. అలా ఉంటుంది అది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ కంప్లీట్లీ. అక్క చెప్పడం ఎవ్రీ సాటర్డే మీకు వీల్ అవుతుంది అని చెప్పారు. కనుక వీక్లీ వన్స్ సాటర్డే ఎవ్రీ సాటర్డే వీల్ సిట్ మీకు వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ డిపెండ్స్ ఆన్ యూ యువర్ పేషెన్స్ లెసన్ స్టార్ట్ చేస్తాను. మరి ఈవేళ కొంత ఇంట్రడక్షన్ చెప్దామని పాపం షాలిం గారు ఆయన బిజీ అయిపోయినట్టున్నారు కదా. కాదు ఒక క్విక్ గా పెద్ద బాబు క్విక్ గా ఎంత మంది ఉన్నారో ఒకసారి పేరు కనుగొనగా 2 మినిట్స్ లో అదే 2 మినిట్స్ వాళ్ళందరికీ హలో చెప్పి పేరు అడిగేసి దెన్ యు కెన్ స్టార్ట్ లెసన్. నువ్వు చెప్పరా నాకు ఇంట్రడ్యూస్ చేయి శైల. నేను I'm interested in guitar actually. Very good. Then guitarist ne. Okay, thank you Raja garu. Adu meeru already practice chestunnara? Le long back eppudo try chesan gaani but never again tried. Yeah. Adi. Okay. And so guitar kuda cheptanu. Yeah. Some easy methods unnai. Okay. కనుక ఐ ఫాలో అయితే మీకు కార్డ్ ప్రోగ్రెషన్స్ అని సబ్జెక్ట్ అంతా వెస్టర్న్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ క్రొమాటిక్ హార్మనీ అన్ని మనం డీల్ చేయొచ్చు. ఒక సైడ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని రెండింటిని కంబైన్ చేస్తూ ఈ రాగా సిస్టమ్ ఇక్కడ స్కేల్స్ ఇవన్నీ చేస్తూ వెళ్తూ ప్రాక్టీస్ చెప్తాను అట్లా హౌ టు. మీరు మామూలుగానే ప్లే చేయగలమంటే ఇంకా ఈజీ చెప్పడం. Yeah. Thank you very much. Thank you. Next one. Next, Kankavali aunty, she said that she is an audience here. But do you want to say something, aunty? Yes, aunty. Well, I don't want to learn any music. I just want to sing to Lord. You want to enjoy. I'm not I don't have good voice, but does that matter? I love to hear music. I love to sing music and I want to praise God. And I am from Vizag. I see. Wonderful. Which area? I am Sukumar Patnaik. Sukumar Patnaik's sister. He is my brother. My sister. We have a long association with him. Yeah. Suresh Patnaik. One and a half we meet him. So let him know that you have seen me. Yeah. I am so happy. Happy to see you. Thank you very much, and the feeling is mutual. No, you can sing. I'll do that. Because while teaching also, you will get that interest to sing. Yeah. That will be there. Yeah. That's what I am hoping to get from this. Thank you. Lovely to meet you. Lovely to meet you. Thank you, auntie. And our next is Salome auntie. Salome auntie, praise Jesharu. Chappan me. దేవుని స్తోత్రం. మా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు వస్తారండి. ఒకటి మా కోడలండి అమ్మాయి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈ పాప వోకల్ నేర్చుకోవాలనండి. మెయిన్ ఇదిగో నా మనవరాలుందండి, ఇక్కడ కూర్చాను. ఈ పాప నా మనవరాలండి. ప్రైజ్ లార్డ్.
గట్టి చెప్పు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. మిస్టర్ అంకుల్. ఈ పాప వోకల్ నేర్చుకుంటదండి. బేస్ ఏబిసిడిలు అదే సరిగమలు అదండి. వెస్టర్న్ కంట్రీలో ఉన్నారు, వెస్టర్న్ మ్యూజిక్ ఈజీ మీకు, అక్కడే దొరు. ఏదైతే మీరు అమ్మాయి వాయిస్ చూసి దాన్ని ఎలా సెట్ అవుతుంది అనేది మీరు ప్లాన్ చేసి చెప్పాలి సార్. అంతే. బాబున్నాడు మ్యూజిక్ చేస్తాడు. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు ఇంట్లో ఉన్నప్పుడు నేర్పించానండి. ఒకళ్ళకు వోకల్, ఒకళ్ళు వయలిన్, బాబేమో గిటార్ అని ముగ్గురు పిల్లలు నాకు. తర్వాత ఇంటర్ నుంచి మానేశాడు. మరి ఆ బాబును కూడా పని మీద ఉన్నాడు, అటు వస్తాడు, మధ్యలో జాయిన్ అవుతాడు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నాకు చాలా దుఃఖం, ఎందుకంటే వీళ్ళందరూ పాటలు పాడతారు, భయంకరమైన అపరిశుద్ధతతో పాడతారు. చాలా దుఃఖం వస్తుంది నాకు ఈ క్వైర్ ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళతో పోరాడి 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 ఎలాగైనా ఒక రాగంలో పాడటానికి ఇష్టపడతానండి. అది అది దాన్ని గురించి చెప్పడం కోసమే. మీరు ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడు నేను ఈ 10 డేస్ లో కొన్ని క్లాసెస్ తీసుకున్నాను ఇక్కడ వాళ్ళకి, అవి ఊరిని అలా ఫాలో అవుతూ ఉండండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. చెప్పే కొన్ని టర్మ్స్ అన్ని ఇక టిపికల్ గా ఉంటాయిగా, కొన్ని తెలుగు టర్మ్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి. అలా చర్చ్ లో కీబోర్డ్ ప్లే చేస్తా ఉన్నాను. నేను ఇండియాలో హిందుస్థానీ వోకల్ ప్లస్ మళ్ళా కర్ణాటిక్ వోకల్ కూడా నేర్చుకున్నాను. కానీ ప్రాక్టీస్ చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ కీబోర్డ్ లో హిందుస్థానీ కాకునూరి జంగాయ దగ్గర నేర్చుకున్నా. మీకు ఐడియా ఉందా కాకునూరి జంగాయ? సో అతని దగ్గర నేర్చుకున్నాను. సో క్రిస్టియన్ సాంగ్స్ లో రాగాలు స్వరస్థానాలు కొంచెం నేర్చుకోవాలని. నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటారు అయితే ఇప్పుడు నాతో పాటు పాడి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అంటే అది రాగాలు సిస్టమ్ తెలుసుకొని కానీ చాలా ఆనందంగా వెరీ నైస్ అండి. నైస్. మా వైఫ్ కూడా వోకల్ నేర్చుకుంటుంది, తను షీ విల్ జాయిన్ మేబీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. సో టుడే జస్ట్ దిస్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకుని నేను తెలియాలిగా మీకు. అక్క అందరి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకంటే పెద్ద ఆవిడ మేరీ గారు, మేము ఆరుగురు. ఆవిడ మా మాటల్లో అందరి పేర్లు వస్తాయి, మీ అందరివి వస్తాయి రెగ్యులర్లీ. పలానా పలానా ఎలా బాగా ఆదరిస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడో రావాలి యూకే, ఏ పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇలాగా ఒకే గ్యాదరింగ్ లో అందరిని. ఇప్పుడు నేను యూకే వచ్చినా ఒక్కొక్కరిని కలవాలంటే మరి చాలా కష్టం కదా. ఎక్కడెక్కడ చూడండి. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు పోప్. ఆన్ అండ్ ఆఫ్ నేను ఐ బిలాంగ్ టు బేతెల్ మినిస్ట్రీస్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ స్పెషల్ అకేషన్స్ ఐ సింగ్. సో ఐ లవ్ టు సింగ్. సో బట్ ఐ మీన్ నో ఐడియా అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ద మ్యూజిక్. మై డాటర్ ఈస్ లెర్నింగ్ కీబోర్డ్. సో షీ యూస్ టు ప్లే ఇన్ ద చర్చ్. సో ఐ జస్ట్ వాంట్ టు ఐ మీన్ లెర్న్. ఐ డోంట్ నో మై capability, how far will I go, but I want to learn. So, that's why I'm here. Definitely. Hey, Christian families, you know, everyone will be able to do the part, right? Exactly, yes. Sunday school, that's a training.
సో పాట రాదు అని ఎవరు చెప్తున్నా నేను ఒప్పుకోను ఎందుకంటే మనం పాడుతూనే మన లైఫ్ అలాగే చైల్డ్హుడ్ నుండి వీఆర్ బీయింగ్ ట్రైన్ అండ్ ట్రైన్ అండ్ ట్రైన్ ఫస్ట్ సింగింగ్ తర్వాత దేవుని వాక్యంలోకి వస్తాం కదా ఫ్యామిలీ పేర్లో రోజు సాయంత్రం రాత్రి కంపల్సరీ కంపల్సరీ ఫ్యామిలీ ప్రేయర్ లో పాడుకోవడం అన్నది పాటతోనే మనం స్టార్ట్ చేస్తాం అందుచేత అందరూ పాడతారు ఇక్కడ ఏంటంటే శాస్త్రబద్ధంగా నేర్చుకోలేదు కాబట్టి వినిపిస్తుందండి వాయిస్ ఒకసారి శాస్త్రబద్ధంగా నేర్చుకోకపోవడంతో వోకల్ కార్డ్స్ ఆ ఫ్రీక్వెన్సీకి రావు ఈ టోనల్ ఫ్రీక్వెన్సీస్ చెప్తాను మీకు వాయిస్ లో అప్పుడు అర్థం అవుతుంది అది అది ఏంటి అని ఆ ఫ్రీక్వెన్సీకి హలో అంటే చిన్న విను వాయిస్ వినిపిస్తుందండి వినబడుతుందండి మళ్ళీ ఒక్క నిమిషం 1 సెకండ్ లో వచ్చేస్తాను ఒక్కోసారి సిస్టమ్ ఇక్కడ పవర్ ఫ్లక్చుయేషన్ ఉంది అంచేది ఒక చేతితో ఫోన్ పెట్టుకున్నాం రావడం అమ్మ గ్యాలరీ ఇవ్వు అందరిని ఇవ్వు సరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ శైల జస్ట్ 1 సెకండ్ మీరు ప్రెస్ చేసుకుని పైన గ్యాలరీ ఓ మీకు ఒక్క నిమిషం అంటే నేను వదలకు రీస్టార్ట్ చేస్తాను హలో నేను వెళ్ళాలా ఇక్కడ యూ క్లాప్ టు క్లిక్ మామా గ్యాలరీ వ్యూ పైన చూస్తున్నాను హలో నాకు కనిపిస్తున్నాను అమ్మా సైడ్ నో యు కాంట్ వి కాంట్ సీ యు మామా లేదా వాయిస్ వినిపిస్తుందా ఫెయింట్లీ టూ సెకండ్స్ నేను వచ్చేస్తున్నాను ఈలోపు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయమా ఈలోపు ఓకే నెక్స్ట్ రూత్ ఆంటీ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ రూత్ ఆంటీ చేయమా మాట్లాడమని వచ్చేస్తాను రూత్ ఆంటీ ఓకే నెక్స్ట్ ఐ కెన్ సీ మిస్టర్ టోనీ బాయ్ if you could introduce yourself, please. Hello. Hi, Tony here. Yes, please. Hi. So I'm from Milton Keynes. I play a little bit of guitar. Okay.
I am into software. That's about me. Thank you, Tom. చెప్పండి మామా ఆల్ ఇంట్రొడక్షన్స్ ఆర్ డన్ యు కెన్ క్యారీ ఆన్ విత్ ది క్లాస్ yes ఇంట్రొడక్షన్స్ అన్ని అయిపోయి మామా సో యు కెన్ క్యారీ ఆన్ విత్ ది క్లాస్ ఓకే రైట్ ఒకసారి ఇక్కడ ఫ్లక్చుయేషన్ ఉంది పవర్ ఫ్లక్చుయేషన్స్ అక్కడికి నీది కొంచెం డౌన్ చేసుకోండి అందరూ వీడియోలు మూసేసి ఉన్నారు మరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావాలి ముఖ్యంగా సంగీతానికి సంగీతం చెప్పినప్పుడు పాడినప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతమందికి తెలుసండి తెలుసుగా చాలా మందికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే పురుషోత్తమ్ చౌదరి గారు కొంతమంది చాలా అద్భుతమైన పాటలు చేశారు అవి తర్వాత తర్వాత ఈ చర్చెస్ లో అందరు పాడుతూ ఉంటారు ఆ పాటల దగ్గరే ప్రతి పాట రాగం తాళం అని ఉంటుంది ఆ రాగం తెలియకపోతే అంటే మనకి జనరేషన్ జనరేషన్స్ అట్లాగా పాటలు మనం నేర్చుకోబట్టి ఇప్పుడు యెహోవా నామర లాలించెను అనే పాట ఎంతమందికి తెలుసండి యెహోవా నామర లాలించెను తన మహాదయను నను గణించెను ఇది పాట ఇది పర్టికులర్ రాగంలో చేశాడు ఆయన శంకరాభరణం శంకరాభరణం ఆది తాళం అంట అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ పాటకి స్వరం రాయక స్వరం ఇవ్వక ఇప్పుడు వెస్టర్న్ నోటేషన్ తీసుకున్నారు అనుకోండి మనకి షీట్ మ్యూజిక్ ఉంటుంది ప్రతి హిమ్కి షీట్ మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ ని బట్టి దే కెన్ ఫాలో దట్ షీట్ మ్యూజిక్ అండ్ దే కెన్ సింగ్ దే కెన్ ప్లే ఆన్ సేమ్ లైన్స్ అదే నోట్స్ ఫాలో అవుతారు కాబట్టి ఎవరు నోబడీ కెన్ అక్క కొంచెం పైకి రావాలి నువ్వు నీకు కళ్ళే కనిపిస్తున్నాయి నాకు ఎస్ అట్లా నోట్స్ ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇవ్వక ఇక్కడ ఇవ్వచ్చు ఇండియన్ నోట్స్ లో రాయొచ్చు ఆ స్వరం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా పాడుతూ ఉంటారు చాలా డిఫరెన్స్ వస్తుంది అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ పాటలకి స్వరం రాసి ఇండియన్ నోట్స్ ప్లస్ వెస్టర్న్ నోట్స్ రెండు షీట్ మ్యూజిక్ అండ్ రెండు తయారు చేస్తాం ఆ రాగం ఇది మన రాగంలో ఆయన చేశారు అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఈ నొటేషన్ చూసి ఈ పాటల్ని పాడుకుంటారనే ఉద్దేశంతో అదొక ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు క్లాసికల్ చెప్పేటప్పుడు రుడిమెంట్స్ ఆఫ్ మ్యూజిక్ కదా అదే అవే ఉంటాయి ఇక్కడ ఇండియన్ క్లాసికల్ లో కూడా అవి చెబుతూనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసుకొస్తాం అంటే ఎలా గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి సరిగ ఇలాగా స్వరం రాశాను అన్నింటికి సో శాస్త్రబద్ధంగా రాగం అంటే ఏంటి ద ఆరిజిన్ ఆఫ్ రాగాస్ ఇన్ ఇండియన్ సిస్టమ్ సౌత్ ఇండియన్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక హిందుస్థానీ గురించి మాట్లాడారు హిందుస్థానీ రాగాలు చాలా తక్కువ ఉంటాయి బట్ వెన్ యు కమ్ టు సౌత్ ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటారు బట్ మేము సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చినప్పుడు యు విల్ బి వండర్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు ఏంటి ఎలా చేశారు ఇది ఆ సిస్టమ్ ఏంటి జస్ట్ ఇంటర్నేషన్ మీద డిపెండ్ అయి చేసింది అది మన ఫిక్స్డ్ మ్యూజిక్ ఫిక్స్డ్ టోనల్ ఇది కీబోర్డ్స్ ఇవన్నీ కూడా బట్ వాళ్ళు అలాగా వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ కీబోర్డ్స్ లేవు ఇన్ దోస్ డేస్
దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్స్ అనుకుని వాళ్ళు పాడేశారు అట్లా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు సో అవి ఫాలో అవుతూనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ట్యూన్ చేశారు ఒక్కొక్కళ్ళు ఆనంద భైరవి హరికాం భోజి కళ్యాణి కళ్యాణి రాగం ఇలాగ రకరకాల రాగాల్లో ఆ మహానుభావులు చేశారు కనుక మనం ఆరిజిన్లోకి వెళ్ళి వస్తాం కంటిన్యూస్గా ఎలాగా రాగాస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఎన్ని రాగాలు ఉన్నాయి వెస్టర్న్లో ఎన్ని ఉన్నాయి వెస్టర్న్లో స్కేల్స్ అని అంటాం మనం మేజర్ స్కేల్ మైనర్ స్కేల్స్ న్యాచురల్ మైనర్ అని హార్మోనిక్ మైనర్ అని రెండు మనం వెళ్తాం అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ ఎ డెమో క్లాస్ మీకు ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాను మనం ఎవ్రీ వీక్ మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలుస్తూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది పాడాలనే అభిలాష వస్తుంది ఇంకొక పాయింట్ ఏంటంటే vocals singing is very very important singing lakunda instruments expression available avi mano yehova namara nen edo keyboard lo play chesar ankonde okay palana song antam ani when you sing with lyrics adi exact appealing to god anchetane singers e popular avutaru music director లిరిక్ లైట్ రైటర్ కూడా మర్చిపోతారు ఒక్కొక్కసారి అబ్బా ఎంత బాగా పాడారండి ఎంత టచ్ అయిందండి హృదయానికి అని సింగర్స్ ని అభినందిస్తారు కనుక వాయిస్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఒక సింగర్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఎవరికి లేదు అది బ్లెస్సెడ్ నేను పాడతా పాడగలనండి అని మీరు అన్నారంటే యూఆర్ బ్లెస్సెడ్ అని అర్థం కనుక వాకుల మీద చిల్డ్రన్ కూడా వాకుల మీద కాన్సన్ట్రేట్ పాట పాడడం అంటూ వచ్చింది అంటే యూ కెన్ ప్లే ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ వచ్చి సిస్టమేటిక్గా మనం కీబోర్డ్ అంటే డబుల్ హ్యాండ్ ప్లే చేయాలి ఇలాగ మనం సిస్టమేటిక్గా వస్తాం తప్ప కాన్సన్ట్రేషన్ అంతా వోకల్ మీద ఉండాలి అది అది నిజం ఇప్పుడు మీకు ఏఆర్ రహమాన్ తెలుసు కదండి వినుంటారు పేరు ఏఆర్ రహమాన్ అని ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ మేమందరం ఒక 10 ఇయర్స్ కలిసి పనిచేసాం ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా కాలం ఎన్నో పాటలకి కీబోర్డ్గా ప్లే చేశారు కానీ ఎవరికి తెలియదు ఇది అని ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ అంటే ఎవరి కొన్ని 100 పాటలు వాయించాడు అతను బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అతని క్రియేషన్ బయటకు వచ్చిన తర్వాత హీ వాజ్ రికగ్నైజ్డ్ హీఈస్ రికగ్నైజ్డ్ కానీ అప్పటి వరకు ఆ ఇన్స్ట్రుమెంట్ అంత అంత అద్భుతంగా ప్లే చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆయన పేరు ఎవరికి తెలియదు ఏది చూసినా సింగర్స్ పేరు నేమ్స్ ఏ ఉంటాయి కదా పాట పాడినే గుర్తుపెట్టి అందుచేత గివ్ ఇంపార్టెన్స్ టు వోకల్ సింగింగ్ ఫస్ట్ మేము టెక్నికల్గా వాయిస్ కల్చర్ అంటాం ఈ వాయిస్ కల్చర్ అన్నది పాట పాడడం అన్నది అంత ఈజీ కాదు అది ఎంత ఈజీ కాదో ఇప్పుడు తెలుస్తుంది మీకు నేను మొదలుపెట్టింది ఇప్పుడు అక్కడ నేను ఆ ఇంట్రడక్షన్ లోకి వెళ్ళమంటావా వెళ్దామా ఇంట్రడక్షన్ కి వెళ్దాం అందరూ సరిగమ పదాన్ని సార్ విన్నారు కదండి లైఫ్ లో సరిగమ ప అంటే సా అంటే ఇవి తప్పదు కొన్ని మెమరీ మీ మెమరీలో ఉంచుకోవాలి అవి సా షడ్జమ అమ్మ నోట్స్ కి వెళ్దామా Okay, ma'am. One second. Can you open that? Yeah, I'll do the share screen. PowerPoint. The first slide. Okay, one second. And again, English and Telugu kuda untundi. Meeku anta pad kashtam anipinchadu. Kaani names gurtu pettukovali avasaram. Chaala avasaram. Pillalu kuda avi gurtu pettukuntu untaru. ఫస్ట్ ఫ్రేమ్ గ్రా వస్తాను కెన్ యు ఎవరీబడీ సీ పద్మం కెన్ యు సీ ఇట్ yes యా ఓకే చూడండి సా రి గ మ ప ద ని
ఇవి స్వరాలు మనకి తరి గమపద ఇవే వీటినే డోరే మీ ఫస్ట్ వాళ్ళ అది విని ఉంటారు మీరు ఇంగ్లీష్ దీంట్లో దానికి వెళ్దాం సో స రి గ మ ప ద ని అనే ఈ సెవెన్ నోట్స్ 16 గా ప్రజెంట్ చేశారు వాళ్ళు ఎలా అంటే స అంటే షడ్జమం షడ్జమం అనగలుగుతారా షడ్జమం స రి రిషభం రి అంటే రిషభం ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది గా అంటే గాంధారము గాంధారము మా మధ్యమము ప పంచమము ద దైవతము మీకు ఈ పవర్ పాయింట్ మీకు వస్తుంది మీరు తీసుకుని దాన్ని అలాగా స్టడీ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ద మీన్స్ దైవతము నీ నిషాదము నిషాదం అంటే ఎండింగ్ నోట్ అని అర్థం అగైన్ తారస్థాయిలో సా షడ్జం సో దీస్ ఆర్ ద సెవెన్ నోట్స్ ద నేమ్స్ ఆఫ్ ద నోట్స్ ఆర్ లైక్ దీస్ సో షడ్జమం రిషభం గాంధారం చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఇక్కడ స్టార్టింగ్ ఇది అర్థం చేసుకున్నప్పుడే శాస్త్రంలోకి వెళ్తాం సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఈ పేర్లు అవసరం ఉంటాయి కనుక షడ్జమం రిషభం గాంధారం గా మా మధ్యమం ప పంచమం ద దైవతం నీ నిషాదం ఇవి ఏడు స్వరాలు ఈ ఏడు స్వరాలని మళ్ళీ గ్యాలరీలోకి రాను ఈ సెవెన్ స్వరాస్ కి ఏం చేశారంటారండి రి రిషభం అన్నవి ఒక రిషభం కాదు మూడు రిషభాలు చెప్పారు అంటే సా తర్వాత సా టు సా ఏడు స్వరాలు అని వరుసగా వెళ్తాం పైకి అంటే సెమీ టోన్ సెమిటోన్ హయ్యర్ దాన్ అదర్ సెమిటోన్ అట్లా పైకి వెళ్తాం సా తర్వాత నెక్స్ట్ వచ్చే సెమిటోన్ నెక్స్ట్ గాంధారం అలాగా పైకి వెళ్తాం సెమిటోన్ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఒకదాని మీద ఒకటి మనం చెప్తాం ఫ్రీక్వెన్సీస్ మాట్లాడతాం కీబోర్డ్కి వస్తే సి నుండి స్టార్ట్ అవుతుంది సిడిఈఎఫ్ అనే మేజర్ స్కేల్ దాన్ని సా అనుకుంటాం మనం ఇక్కడ దీంట్లో సో ఇప్పుడు రిషభం రీకి వచ్చినప్పుడు మూడు రిషభాలు చెప్తారు పిల్లలు అందరూ ఉంటే వినండి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది మ్యాథమెటిక్స్లోకి వెళ్తాం తర్వాత మూడు రిషభాలు సా నెక్స్ట్ నోట్ త్రీ నోట్స్ ఉంటాయి వరుసగా ఐఎన్ నోట్స్ ఈ మూడు ఒకటి శుద్ధ రిషభము రెండు సెకండ్ వన్ చతుశ్రుతి రిషభము వీటికి మనం ట్రాన్స్లేట్ చేయలేము దాని వల్ల ఇంగ్లీష్లో రాసుకోవడమే గుర్తుపై యూ హ్యావ్ టు మీరు మెమరీలో ఉండాలి అంతే శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము షట్శ్రుతి రిషభము ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి మీకు ఈజీగానే ఉంటుంది బట్ యూ షుడ్ రిమెంబర్ దాట్ త్రీ నోట్స్ ఈ సిస్టమ్ మీకు వెస్టర్న్లో కనిపించదండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఒకటి గాలిలోనే వాళ్ళు పాడుకుని చేసిన సిస్టమ్ అది వెంకటమ్మకి అనే ఆయన 14th century ఈ రాగా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియన్ రాగా గమ్మత్ ఏంటంటే అదే టైంలోనే మనకి ఆస్ట్రేలియాలో బాక్ బీథోవన్ వీళ్ళు ట్రినిటీ ఇక్కడ త్యాగరాజ ముత్తుస్వామి అసలు సంబంధం లేదు నో కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ వీళ్ళకి వాళ్ళకి కానీ అద్భుతం ఏంటంటే దగ్గర మ్యూజిక్ సంగీతం ఇక్కడ సరిగమ పదిలేస్తే అక్కడ డోరేమీ పా సోలో ఒకే ఇవి కనిపిస్తాయి కాంబినేషన్స్ కొన్ని అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఎలాగా జరిగింది అన్నది ఇంకా మనకి కనుక ఇక్కడ ఇతోటి ఎనీ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళు
దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్ అంట. అది ఫిక్స్డ్ నోట్స్, ఇది జస్ట్ ఇంటోనేషన్. జస్ట్ ఇంటోనేషన్ అంటే ఊరికి అది సా అవ్వచ్చు, షడ్జిమం అవ్వచ్చు, అది సా అవ్వచ్చు. ఏదో ఒక నోట్ను షడ్జిమంగా తీసుకుని వాళ్ళు ఈ రాగ శిస్తాన్ని తీసుకొచ్చాడు వెంకటమ్మకి, ఆయన ఆయన వెంకటమ్మకి అంటారు. సో షడ్జిమం తర్వాత మూడు రీలు ఉంటాయి వరుసగా అలా, క్రొమాటిక్ అంటాం దీన్ని, క్రొమాటిక్ ఆటం ఇది, క్రొమాటిక్ నోట్స్ అంటాం. పర్ఫెక్ట్ హార్మోనీ వేరు, క్రొమాటిక్ హార్మోనీ వేరు. ఈ క్రొమాటిక్ నోట్స్ లో షడ్జిమం తర్వాత త్రీ రిషభం, ఒకటి శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభం అలా పైకి. నెక్స్ట్ గాంధారానికి వచ్చారు, గా గాంధారం. మళ్ళీ గాంధారానికి మూడు, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారము, అంతర గాంధారం. ఒకవేళ ఇది ఈ పవర్ పాయింట్ అందరికి పంపిస్తే ఒకసారి అలాగ ఒక రీడింగ్ ఇస్తే మీరు, యూ షుడ్ బికమ్ ద టీచర్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ డే రిట్సెల్ఫ్, మీరే అవ్వాలి. అది దాన్ని మనం చెయ్యాలి, ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని కూడా ఈ రాగాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి రచనలు అలాగే నేర్చుకుంటారు. హింస అన్ని పాడుతున్నారు అక్కడ కీబోర్డ్స్, అది ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకుని యూ షుడ్ బికమ్ టీచర్స్, మన మన కల్చర్ ఇది చెప్పాలి. నేను స్టార్టింగ్ లో గిటార్స్ నాకు చాలా ఇష్టం ఉండేది కాదు, క్లాసికల్ అంటే అలాగే అన్ని ఇంగ్లీష్ పాటలు ఇలాగే మామూలు మన పాడుకుంటూ గిటార్ వాయిస్తుండే ఫస్ట్, నాది గిటార్. ఎన్ని వందల ప్రోగ్రామ్స్ చేశాను స్టేజ్ ప్రోగ్రామ్స్ గిటార్. కనుక తర్వాత ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ వండర్డ్ ఏంటి ఇది అని ఒక అనిపించింది. సో రీ తర్వాత గా, సాధారణ గాంధారం, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, త్రీ నోట్స్. నెక్స్ట్ నెక్స్ట్ మా, మధ్యమం. రెండే మాలు ఉంటాయి, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. ఈ వీటిని మనం డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్, ఇది అవదది. కనుక ఖచ్చితంగా వాటిని మీరు మెమరైజ్ చేసి పెట్టుకోవాలి. సో శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. నెక్స్ట్ ఏంటండి, పా. మా తర్వాత పా, సా పా అన్నవి ఎప్పుడు ఒకటే ఉంటాయి. ఫిఫ్త్ నోట్ అంటారు వెస్టర్న్ లో, ఇక్కడ పా అంటారు. చూడండి ఆశ్చర్యం ఏంటంటే ఫిఫ్త్ నోట్, మీరు ఈ ఫిఫ్త్ నోట్ ని పట్టుకున్నది ఎవరంటే మీకు పైథాగరస్. అసలు ఆశ్చర్యపోతారు, ఫిఫ్త్ సెంచరీ పైథాగరస్ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ నోట్ అని చెప్తాడు. అది మీరు గూగుల్లో కొడితే ఒకసారి చదవండి అది పైథాగరస్ గురించి. పైథాగరస్ గిటార్ కూడా ఉంది, చాలా ఆశ్చర్యం. సో సేమ్ ఫిఫ్త్ నోట్, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అంటాడు ఆయన. ఈ ఫిఫ్త్ నోట్ నుండే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని పుట్టాయి, సిడిఈఎఫ్జి. ఈ ఫ్రీక్వెన్సీస్ మాట్లాడతాం మనం తర్వాత వాయిస్ కల్చర్ లో. కనుక అదే ఇక్కడ పంచమం అన్నారు, పా షడ్జమము, మా తర్వాత పా. ఈ పా తర్వాత మళ్ళీ మూడు దైవతాలు, దా. శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతం, త్రీ, వన్ టూ త్రీ. నెక్స్ట్ నిషాదము, నీ. ఎండింగ్ నోట్ అంటారు, నిషాదం అంటే ఎండింగ్ నోట్, అది హయ్యర్ నోట్. ఈ నీ కూడా మూడు, శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకల నిషాదం. నెక్స్ట్ మళ్ళీ తారస్థాయి సా వస్తుంది. ఈ తారస్థాయి చెప్పాలంటే మళ్ళీ మీకు కీబోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షడ్జిమం మన సా, అలాగా సా తర్వాత రీ వన్ రీ టూ రీ త్రీ, శుద్ధ రిషభము, చతుర్శ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం, ఇట్లా వన్ టూ త్రీ వన్ టూ త్రీ అలా వేసుకుని వెళ్ళిపోయారు అన్న పాడేశారు. ఇప్పుడు పాడడం అన్నది ఇన్ని స్వరాలు పైకి అలా పాడినా అది ఒక ఒక సరైనగా ఉండదు అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్రొమాటిక్ నోట్స్ అంటారు.
అవుతుంది కదా, అంత అందంగా అనిపించదు. అందుచేత ఏం చేశారంటే రీ వన్ రీ టూ రీ త్రీ, గా వన్ గా టూ గా త్రీ, మా మా వన్ మా టూ, జాగ్రత్త వినండి, ధా వన్ ధా టూ ధా త్రీ, నీ వన్ నీ టూ నీ త్రీ, సా, ఇలా వరుసగా స్వరాలు ఉన్నాయి, వరుసగా ఇలా పాడేశారు క్రొమాటిక్. ఈ వరుసగా పాడిన వీటిని పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో రాగాలు చేశారు. అది గొప్ప. అంటే మా అన్నది ఫోర్త్ నోట్ వెస్టర్న్ లో, సెంటర్ నోట్ మా. సో మా వన్ మా టూ, టూ సెంటర్ నోట్స్. మా వన్ తో 36 రాగాస్, మా టూతో ప్రతి మధ్యమతో 36 రాగాస్, 72 రాగాస్ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ హెప్టాటానిక్ రాగా అంటారు. సా రీ గా మా పాద నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సా పాడారు, నెక్స్ట్ ఈ మూడు రీల్లో ఒక రీ తీసుకున్నారు, రీ వన్, ఈ మూడు గాల్లో ఒక గా తీసుకున్నారు, మా వన్ సాపా ఒకటే ఉంటాయి. అంటే రూట్ నోట్ అని చెప్తున్నా, ఈ మూడు దాల్లో ఒక దా తీసుకున్నారు, దా, ఈ మూడు నీళ్ళలో ఒక నీ తీసుకున్నది, మళ్ళీ సా, సెవెన్ నోట్స్ పాడారు. అది చేతన పెర్ముటేషన్ కాంబినేషన్ అంటాం, అది మీకు అందరికి పిల్లలందరికి తెలుస్తుంది. ఆ కాంబినేషన్ లో సెవెన్ నోట్స్ ఏమి ఉంటాయి, ఈ ఈ నోట్స్ అలా పాడారు క్రొమాటిక్ స్కేల్లో. దెన్ ఈ కాంబినేషన్స్ తీసారన్నమాట ఇట్లా. సో సా రీ వన్ గా వన్ మా వన్ ప, అంటే రీ వన్ అంటే శుద్ధ రిషభం, గా వన్ అంటే శుద్ధ గాంధారం, మా వన్ శుద్ధ మధ్యమం, ప దా వన్ శుద్ధ దైవతం, ఇట్లాగ వన్ 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 తీసుకుని ఒకసారి పాడారు. తీసుకోవాలి హెప్టాటానిక్ అంట, సెవెన్ నోట్స్ రాగా. దీనికి ఒక పేరు పెట్టారు హనుమంతోడి అని. అక్కడి వరకు అర్థమైందండి? Yes or no? That's why they can't say mama. Kanga 16 swaras paadaraalu first 16 chromatic order lo paadukuni sa ri 1 ri 2 ri 3 ga 1 ga 2 ga 3 ma 1 ma pa da 1 da 2 da ni 1 ni 2 ni 3 sa itla varsaga chromatic paadukunna dan tarvata permutation combination lo sa oka ri 1 oka ga 1 ma 1 పా దావన్ నీవన్ అని ఇలాగ సెపరేట్ చేసి పాడారు. దట్ బికేమ్ ఇస్ హనుమంతుడి రాగం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఇంకా అక్కడ నుండి మీరు యూ కెన్ అండర్స్టాండ్ హౌ 72 హెప్టాటానిక్ రాగస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ దిస్ క్రొమాటిక్ స్కేల్. నెక్స్ట్ ఏం చేశారంటే సా తీసుకున్నారు, రీ టూ పాడారు చతుశ్రుతి రిషి, ఘాటు పాడారు అంతర్గానం, మళ్ళీ మావన్ పా ధాటు చతుశ్రుతి రిషభం, మళ్ళీ నీకు స పాడితే శంకరాభరణం. దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు. ఇలా మళ్ళీ ఒక నీ మార్చి, అంటే శంకరాభరణలో ఉన్న సార్ రీగా మా అన్ని రెండో రీ రెండోగా మొదటి మా పా రెండో దా రెండో రెండో దా పాడి మొదటిని పాడితే అది కాంపోజ్ రాగం అయిపోయింది, ఓన్లీ సింగిల్ నోట్ దా. ఇది శంకరాభరణం. దీంట్లో నిషాదం ఒకే నోట్ మీరు మారిస్తే ఇట్ బికమ్స్ కాంబోజీ. ఇదే శంకరవరంలో మావన్ మార్చి మాటూ పాడితే కళ్యాణి రాగం అయిపోతుంది.
Hello. మొదటి మా ఈ ఒక్క మాని మార్చి ప్రతి మధ్యమం పాడితే ఇట్ బికమ్స్ కళ్యాణి. అదే యమన కళ్యాణి అని హిందూ హిందుస్థానీలో అంటారు. ఇట్లాగా పెర్ముటేషన్ కాంబినేషన్ లో ప్రతి మధ్యమ రాగాలు అంటే మా వన్ తీసుకునే 36 మా టూ శుద్ధ మధ్యం 36 ప్రతి మధ్యం 36 72 రాగాస్ హెప్టాటానిక్ రాగాస్ అంటారు. అంటే సారి గా మా పాద నీ అని ఉంటాయి, అన్ని ఉండాలి. కనుక దిస్ ఈస్ ద డిఫరెన్స్ అమంగ్ రాగాస్. ఇప్పుడు అన్ని రాగాల్లోనూ సరిగమ పదనియే ఉంటుంది. ఆయన ఏ రాగంలో చేశారండి, శంకరాభరణంలో చేశారు, అక్కడ నోట్ చేస్తారు. అది ఏమని, చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం గా శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి రిషభం కాకర నిషాద్, ఇది ఫార్మేట్. ప్రపంచంలో అందరు అర్థం చేసుకుని శంకరాభరణమే పాడతారు. ఆ కీబోర్డ్ పెట్టుకున్న ఆ నోట్స్ తెలిసిందంటే అలా పాడతారు. అది కూడా చెప్తాను ముందు. ఓకే, కళ్యాణి పాట కళ్యాణితో చేశారండి అంటే మళ్ళీ ఫార్మేట్ ఇలా చెప్తూ ప్రతి మధ్యమం అంట. సో ప్రతి మధ్యమం వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ కళ్యాణి రాగ. హరికాంబోజీ నిషాదం నీ మారుతుంది ఇది. కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఇది ఒక్కటే చెప్పి వాళ్ళకి ఇంట్రడక్షన్ సా తర్వాత మూడు రీలు అని చెప్పాను కదండి. చతుశ్రుతి శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభం. ఇది దీనికి ఆరిజినేట్ షట్ అంటే ఆరు, చతుశ్రుతి అంటే నాలుగు. మీకు చాలా ఆశ్చర్యకరమైన వండర్ ఏంటంటే దేర్ ఆర్ 22 శృతీస్ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. 22 శృతులు చెప్తారు. కీబోర్డ్ లో మీకు 7 12 ఉంటాయి, బ్లాక్ నోట్స్ 5+7. ఈ 22 కూడా వాళ్ళు హ్యూమన్ బాడీలో 22 పల్సెస్ ఉంటాయట అని చెప్తారు. ఈ ఒక్కొక్క శృతి ఒక్కొక్క పల్స్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మన పల్స్ అంటే ఇలా పట్టుకుని చూస్తాం కదా. ఇప్పుడు డేవిడ్ అంటే అర్థం కింగ్ డేవిడ్ సంగీత కళాకారుడు. ఆయన మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు కీర్తనలో చూస్తే గిత్తితూ రాగా ఎదుగుతూన్ రాగా అని ఉంటాయి. అంటే ఆయన ఎలా పాడాడు ఏంటి, ఆయన ఒక హీ వాజ్ ఎ షెపర్డ్, షెపర్డ్ బికేమ్ ఎ కింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్. ఈ సౌల్ ఆయనకి సాల్కి ఏదో వ్యాధి డిసీజ్ పట్టుకుంటే ఆ డిసీజ్ మ్యూజిక్ థెరపీ అక్కడ పుట్టింది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మ్యూజిక్ థెరపీ పుట్టింది చూడండి. ఇప్పుడు ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అంటున్నారు. నేను 30 రాగాలు 30 రోగాలు అని పుస్తకం రాశాను. మీకు ఈ మెడిసిన్స్ అక్కర్లేదు, నా దగ్గర సంగీతం నేర్చుకుంటే జలుబులు గిలుగులు అన్ని పోతాయి, ఏమి రావు. ఇప్పుడు డేవిడ్ అన్న ఆయన ఎలా పాడాడు, ఆయన 4000 మ్యూజిషియన్ తయారు చేశారు. అందరూ ఎదుగుతూన్ వాజ్ హిస్ రైట్ హ్యాండ్ ఎదుగుతూన్. ఆశ్చర్యం ఏంటంటే ఈ జస్ట్ హార్ప్ ప్లే చేస్తూ, నేను ఆయన హార్ప్ ఇన్స్పిరేషన్ తీసుకుని హార్ప్ చేస్తారు, ఎలా ప్లే చేస్తారు అంత పిచ్చి నాకు డేవిడ్ గారు అంటే. ఏం పాడాడు, ఎలా పాడాడు, ఆ జబ్బు ఎలా నయమైంది, అన్ని కీర్తనలు రాశాడు ఆయన. సో ఎదుగుతూ రాగంలో ఏ స్వరాలు ఉన్నాయి, గిత్తితూ రాగం అంటే ఏ స్వరాలు ఉన్నాయి, దీని మీద కొంచెం రీసెర్చ్ మొదలు పెట్టాను చేస్తున్నాం. ఏమో మరి దేవుడు అనుగ్రహించాలి కానీ. కనుక ప్రతి రాగానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి రాగం ఒక ఎక్స్ప్రెషన్. దేర్ ఆర్ 9 ఇప్పుడు రసాలు అంటారు తెలుగులో, కరెక్ట్ గా ఉంటుంది. 9 రకాల రసాలు ఉన్నాయి. మీరు సినిమా క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు, 7 మ్యూజిక్ అవ్వాలి. ఒక చోట ఆగ్రహం ఉంటుంది, ఒకసారి తాండం ఉంటుంది. ఈ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కి ఒక్కొక్క రాగం అద్భుతంగా సూట్ అవుతాయి. ఈ ఇండియన్ వెస్టర్న్ లో కూడా ఉంది. ఇప్పుడు జాన్ విలియమ్స్ తీసుకుంటే ఒకసారి మీకు
షిండ్లర్స్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద చూస్తే ఏడుపు వస్తాయి అంత వైలెన్ అంత అరేంజ్మెంట్ చేశాడు ఆయన. దాంట్లో కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఈ రాగాలు అన్న వాటిల్లో ఈ డిఫరెన్సెస్ తీసుకొచ్చారనమాట. రీ వేరు గా వేరు ఒక దానిలో ఒక రాగంలో ఏదో ఒక నోట్ తేడా ఉంటుంది. ఒక నోట్ తేడా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు తేడా ఉండొచ్చు. సో పెర్ముటేషన్ కాంబినేషన్లో ఈ 16లోని 72 తీసుకొచ్చారు. అయితే 16 నుండి మళ్ళీ 12 తీసుకొచ్చారు. ఈ 12 మన కీబోర్డు, కీబోర్డ్లో మీకు 7 వైట్ నోట్స్, 5 బ్లాక్ నోట్, 12. ఎలా తీసుకొచ్చారంటే ఈ షట్శ్రుతి రిషభం మూడో రీ సాధారణ గాంధారం అంటే రెండో గాకి ఈక్వివలెంట్, ఫ్రీక్వెన్సీ ఈక్వివలెంట్, అందుచేత షట్శ్రుతి రిషభాన్ని అలా పక్కన పెట్టారు. పోలేదు, అక్కడ ఉన్నాయి 72 మేళకర్త రాగాలు, షట్శ్రుతి రిషభం ఉంటుంది, పాడతారు, కానీ కొంచెం 12 టోన్స్ తీసుకొచ్చారన్నమాట. అలాగే శుద్ధ గాంధారం అంటే ఒకటో గాని ఒకటో గా చతుశ్రుతి రిషభానికి రెండో రిషభానికి సమానం, అందుచేత శుద్ధ గాంధారాన్ని పక్కకి తీశారు. రెండు నోట్స్ ఈక్వివలెంట్ టోన్ అని మీకు ఫ్రీక్వెన్సీస్ లో చెప్తాను ఈ ఎలా ఈక్వివలెంట్. మూడు షట్శ్రుతి దైవతం వచ్చి రెండోనికి సమానం, కైశికన శాదానికి సమానం, ఈక్వివలెంట్ ఆ ఫ్రీక్వెన్సీ ఈక్వల్, అందుచేత షట్శ్రుతి రిషభాన్ని పక్కన పెట్టారు. మూడు శుద్ధ నిషాదం, శుద్ధ నిషాదం వచ్చి చతుశ్రుతి రిషభం రెండవ రిషభానికి రెండవ దైవతానికి ఈక్వలెంట్. అలా నాలుగు టోన్స్ ని ఈక్వలెంట్ టోన్స్ అని చెప్పి సైడ్కి తీసుకొచ్చారు. కనుక ఇప్పుడు మన మిగిలిన ఓన్లీ 12 సా రీ 1 రీ 2 సా శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము రెండు రీలు సాధారణ గాంధారం అంతర గాంధారం రెండు మాలు శుద్ధ మధ్యము ప్రతి మధ్యము ఒకటే పా ఫిఫ్త్ సా పా ఫిఫ్త్ నోట్ అండ్ రూట్ నోట్ దెన్ శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము రెండే కైశిక నిషాదం కాక నిషాదం 12 నోట్స్ ఇక్కడికి ఆపుతాను ఇక ఇంకంతకంటే. సో 22 నుండి 16కి వచ్చే అసలు ఇండియన్ సిస్టమ్ మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి మీరు ఇప్పుడు చాలా మీడియా వచ్చి మా టైంలో మీడియా లేక నేను ఎన్ని కష్టాలు పడ్డాను అన్ని తెలుసుకోవడం. మీరు ఇలా కొడితే వస్తుంది సెట్ల ఫిఫ్త్స్ కొడితే వస్తుంది. అలాగే ఇండియన్ సిస్టమ్ గురించి అలా చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ అలాగ వాయిస్, వాయిస్ కల్చర్ అంటే మాటలు కాదండి, ఫ్రీక్వెన్సీ చేరడం అన్నది మా రికార్డింగ్ లో మీరు పాడేది వేవ్ లెంగ్త్ కు మారుతుంది. ఆ వేవ్ లెంగ్త్ అలా లేకపోతే మేము వెంటనే చెప్పేస్తాను ఫ్లాట్ అని షార్ప్ అని. అంచేత స్వరజ్ఞానం లేని సింగర్స్ గా తీసుకో, స్వరం పాడాలి, స్వరం పాడాలి. మేము వెంటనే అలా రాసేస్తాం నోట్స్, అలా రావాలి పద పమ పగమ అలా రాసినప్పుడే ఓహో ఇతనికి శాస్త్రీయంగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతను పాడగలడని పాడిస్తాం. పాట నేర్పుతూ ఉండలేము, రికార్డింగ్ అక్కడ రికార్డింగ్ గంటకి ఇంత రేట్స్ ఇమీడియట్ గా పాట అంతే. ప్రతి ప్రతి సింగర్ కి స్వరం రావాలి, ఈ స్వరం రావాలని శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియకుండా మన ప్రసరణ అంత I think there's a line problem. What I'll do is I'll wait for him anyway, but I can, if you send your emails to my mother, I think you can see her email ID on her screen, maryjill2001@yahoo.co.uk. I'll send you the online PowerPoint presentation, which my uncle sent it to me. He's got all the key notations and everything, et cetera, and that. So do email it to my mom, or if you have a number, you can just text her. Then I can send you her, send you all the PowerPoint presentation. And if you're all willing to join, you can join next Saturday again at 12:30, depending on the availability of the electricity. So we'll just wait for another 5 minutes and see if he comes back. I think he's connecting on the phone. Yeah. Padmama? Why is it listening to that? Mama, I'll talk to you.
Mama, I can't hear you. Mama, can't hear you. And then unmute Jason. Mimal unmute Jason Gani. I think your phone is too far away. Can you hear me? Not clear. You've unmuted yourself. Faintly, but okay. Hello. We can hear you. Yeah, we can hear you, Mama. You continue. Okay. Yeah. Sorry, అంటే ఈ మధ్యన ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. కనుక అదండి ఇవాళ లెసన్ అది. సో రాగా సిస్టమ్, ద ఆరిజిన్ ఆఫ్ రాగా సిస్టమ్ అన్నది మనం అలా వెళ్తూ ఉంటాం. ఈ ఈ ఈ ఫైల్ మీరు తీసుకోండి, పవర్ పాయింట్ చూడండి. సో పెర్ముటేషన్ కాంబినేషన్లో వచ్చిన ఈ రాగాలు 72 మేళకర్త సంపూర్ణ రాగాలు అంట. హెప్టాటోనిక్ అంటే 7 నోట్స్ షుడ్ బి దేర్. సంపూర్ణ రాగం అని 7 నోట్స్ ఉంటేనే సంపూర్ణ రాగం అంటారు. అది ఎందుకు ఇలా స్ట్రెస్ చేస్తున్నాను అన్నది ఈ తర్వాత లెసన్ చెప్తాను. 7 నోట్స్ ఆ రీ గామ పాద నీ ఉండాలి. ఈ రీ అది చతుశ్రుతి రిషభమా శుద్ధ రిషభమా అది తెలుసుకోవాలి. అంటే శంకరాభరణంలో వచ్చే స్వరాలు ఏంటి, అవి ఏ రిషభాలు అన్నవి మనం తెలుసుకోవాలి. దీని ముందు ఒక పాయింట్ ఏంటంటే, మీరు స్టడీ చేయండి, గ్రాండ్ పియానో మీరు తీసుకున్నారంటే 8 ఆక్టేవ్స్ ఉంటాయి. 8 ఆక్టేవ్స్ తో మనకి కీబోర్డ్స్ అన్ని అలా రావు, 108 కీస్ ఉండవు. దీనిలో C4 అన్నది మిడిల్ సి అంట. C4 C4 టు C5 ఇది మిడిల్ సి, మిడిల్ ఆక్టేవ్. దాని క్రిందకి మళ్ళీ C4 నుండి C3 వరకు డౌన్, C4 నుండి B4 ఎన్ అయిందంత అగైన్ C5 స్టార్ట్స్. C4 టు C5, C5, D5, E5, F5 ఆ ఆక్టివ్. ఇక్కడ మిడిల్ C4 తర్వాత క్రిందకి B3, A3, G3, F3. హ్యూమన్ వాయిస్ ఈ రేంజెస్ లోనే ఉంటుంది. అంచేతనే C4 మిడిల్ సి, అసలు కీబోర్డ్ సి తోటి ఎందుకు స్టార్ట్ అయింది, CDEFG ఏతో స్టార్ట్ అవ్వచ్చు కదా, అదో తెలుసుకోండి. మీరు చెప్పాలి రేపు వై కీబోర్డ్ బ్లాక్ బిగిన్స్ విత్ సి నాట్ విత్ ఏ, అంతే కదా. మీకు పిల్లలకి ఈజీగా ABCD అని పెట్టేయచ్చు కదా. కనుక C4 అన్నది మిడిల్ సి, C5 హైయర్ నోట్. దాన్ని ఇక్కడ ఇండియన్ క్లాసికల్లో మధ్య స్థాయి అంటారు. C4 టు C5 మధ్య స్థాయి, C5 నుండి తారస్థాయి, C3 కిందకి మంద్ర స్థాయి అంటారు. అంటే హ్యూమన్ వాయిస్ ఇక్కడ ఎఫ్ నుండి అక్కడ F3 టు F5 వరకే పాడగలుగుతాం. ఇంకా ఎఫ్ షార్ప్ G5 పాడాలి. ఇప్పుడు మేము ఒకసారి ఇమోషనల్ సాంగ్ పాట అది అక్కడ అమ్మ వారు పాడాలా అంటారు సింగర్స్, ఒక టిష్యూస్ పగిలిపోతాయి పాడలేదు. ఈ సాధన చేయిస్తాం మేము వాయిస్ కల్చర్లో C4 మధ్య స్థాయిలో మీతో పాడిస్తూ క్రింద నోటు అంటే అది ఎఫ్ ఎఫ్ ఫైవ్
అంటే డి అక్కడ వరకు వస్తారు బేస్ వాయిస్. ఇప్పుడు మీకు వెస్టర్న్ క్లాస్ వెస్టర్న్ వెస్టర్న్ పర్ఫెక్ట్ హార్మోనీలోకి వెళితే బేస్ సింగర్స్ ఉంటారు, మీరు సుప్రానో ఆల్టో టెనర్ బేస్ పాడేవాళ్ళు ఈ నోట్ పాడతారు, అటు ఉంటుంది వాళ్ళు అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మంత్ర స్థాయిలో. అది సి. సో సి సి ఫోర్ తర్వాత బి త్రీ ఏ త్రీ మీరు ఆ కీబోర్డ్లో మీరు చూసుకోవచ్చు. కనుక సి ఫోర్ అన్నది మిడిల్ సి. ఈ సి ఫోర్ సి తోటి ఎందుకు స్టార్ట్ అవుతుందో నాకు మీరు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, కానీ అందరికీ కష్టమే. దాన్ని ఈజీ మెథడ్కి ఏమంటాం అంటే షూరి చారి ఇలా రాసేస్తాం, అంగ అంతర్గాంధారం ఇలాగా ఒక షార్ట్ ఉంటాయి కదా మనకి పద్ధతులు అలా తీసుకొస్తాం. కనుక రాగాలు హెప్టాటానిక్ రాగా గురించి చెప్పాను ఇవాళ, అంటే సారీగామ పాదాన్ని ఉంటుంది. ఇవే వెస్టర్న్ లో కూడా ఉన్నాయి, లిడియన్ మోడ్స్ అంట మోడ్స్ అంటారు అవి. మనం ఈ రెండు కంపారిటివ్ స్టడీ చేస్తూ వెళ్తాం మనం, ఇది వెస్టర్న్ అండ్ ఇండియన్ క్లాసికల్ రెండు కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ 8:30కి నాకు ఒక క్లాస్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I'll email everybody the notes that you sent to me today. And then we'll take it from there. And if you all want to join in again, it's next Saturday at 12:30. We'll do the same thing. And please do let my mom know your email addresses so that I can send the email out to you. Thank you so much. అందరూ సరదాగా జాయిన్ అవ్వండి ఇక్కడ, ఎందుకంటే ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి. ఇదేంటంటే మన దీన్ని బూస్టప్ చేస్తుంది ఆ సంగతుల కొన్ని తెలుసుకుని మనం. ఇది ఒక యోగా లాంటిది చెప్పాను కదా మీరు. ఇప్పుడు మేము వాయిస్ కల్చర్ లో వన్ మినిట్ ఉంచుతాం, అంటే ఆ ఫ్రీక్వెన్సీ 261.262 Hz. అలాగే మీకు వేవ్ లెంగ్త్ చెప్తాం, ఈ ఫ్రీక్వెన్సీకి మీరు వచ్చే వరకు మేము ఎలా తోగుతాం. బా ఇదేంటంటారు ముందు కుంఫూ నేర్పేటప్పుడు చూసి ఉంటారు వాడు షర్ట్ హుక్కి అలా వేయాలి తీయాలి కింద పాడేయాలి మళ్ళీ తీసి దాన్ని వేసుకోవాలి మళ్ళీ హుక్ వేయాలి మళ్ళీ కింద పాడేయాలి. ఒక 3 నెలలు అదే చేస్తారు వాడు విసుగు ఏంటంటే అంతే అండి. ఈ 3 మంత్స్ అదే ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ వాట్ ఈస్ దాట్? సింప్లీ తీసి అలా హుక్ వేసి జాకెట్ మళ్ళీ తీసి కింద మళ్ళీ తీసి వేసుకుని మళ్ళీ దాని ఈ దీని వల్ల ఫైనలీ హీ బికమ్స్ ఎ ఫైటర్. ఇలా అనగానే వాడు హ్యాండ్ అలా అదే సాధన ఇక్కడ చేస్తాం. ప్రతి ఒక్కొక్కళ్ళు ఫ్రీక్వెన్సీ అంటే గాత్రం అంటే మాటలు కాదు, ఆ ఫ్రీక్వెన్సీకి చేరే వరకు మీకు సి ఫ్రీక్వెన్సీ మీరు చూడండి సైన్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని కొడితే వస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని మీరు మీకు ఎంత అదృష్టం అంటే గూగుల్ ఇంకా మీ అందులో రాని సబ్జెక్టే లేదు. ఆ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, ఆ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ అందరూ పాడేసాం అనుకుంటారు, అది ఒప్పుకో పాడ అంటాం ఇలా నోట్ పెట్టి ఆ నోట్ పెట్టి ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ వేవ్ లెంగ్త్ చూస్తాం అక్కడ. అది ఈ స్థానాలు సి ఫోర్ అంటే ఏంటో చూడండి, సి ఫోర్ సి ఫైవ్ ఎఫ్ ఫైవ్ వరకు మీ వాయిస్, ఇంకా జీ ఫైవ్ కి ఇంకా అట్లా వెళ్ళారంటే అది మీ టాలెంట్ వెళ్తారు చాలా మంది ఆ రేంజ్ మన లోకి ఎఫ్ లోకే ఉంటారు ఎఫ్ త్రీ. ఇది వాయిస్ కల్చర్ లో మేము సాధన చేస్తాం. థ్యాంక్ యూ. ఆఖరిగా ప్రేయర్ చేయించక్క ఎవరితోనైనా ఒక ప్రేయర్ సిస్టర్ సలోమి ప్లీజ్ ప్రే. పరిశుద్ధమైన తండ్రి మీ పాదములకు కోట్ల కొల స్థుతుల స్తోత్రములు. అవును ప్రభా, మా ప్రార్థన ద్వారా నిన్ను కనపరచటే కాదు కానీ మా యొక్క హృదయ ధ్యానం ద్వారా నిన్ను అంగీ నిన్ను ప్రియపరచాలంటే ప్రభా
మా మాటలోను మా గానంలోను మా సమస్తమైనటువంటి సెన్స్ ఆర్గాన్స్ తో నేను స్తుతించాలంటే ప్రభా మాకు సంగీతం బేస్ లో ఉండాలి ప్రభా. ఈ రీతికి దినానికి నా తండ్రి తృణీకరింపబడి ఏ విధమైనటువంటి రాగాలు కూడా తెలియనటువంటి స్థితిలో మాకెవరు నేర్పించినటువంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినానికి నా ప్రభా మీ బిడ్డను ప్రేరేపించి ఈ రీతిగా అన్ని పరిస్థితులను అనుకూలపరిచి మేము నా తండ్రి టెక్నాలజీ ద్వారా బ్రదర్ గారిని కలుసుకోవడానికి ఈ విధంగా బిడ్డలందరికీ నేర్పించుకోవడానికి మీరు చూపించిన ధన్యతను బట్టి వేల కొలది కోట్ల కొలది స్తుతుల స్తోత్రములైనా చేర్చబడేటటువంటి బిడ్డలందరూ కూడా వారి బిడ్డల బిడ్డలకు నా తండ్రి సంగీతాన్ని నేర్పించి ఆయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని వీరు తద్వారా మీరు ఆగ్రహించి వీరిని దీవించేటటువంటి రీతిగా వీరి రిలేషన్షిప్ పెరిగినట్లుగా ఈ సంగీతం ద్వారా మీకును బిడలకును ఉన్నటువంటి మంచి రిలేషన్షిప్ నా తండ్రి మానసిక రోగాలన్నీ హీలింగ్ చేసేటటువంటి సాధన చేయడానికి నా ప్రభు బిడలకు కృపను దయచేయండి. ఆ విధంగా బ్రదర్ గారిని దీవించండి, ఆస్వాదించండి, వారి ఆసక్తిని మెండుగా దీవించండి ప్రభు, తృప్తిపరచండి. మీకే స్తుతి గంత మహిమ చెల్లిస్తున్నాం. చేరుకుడిన బిడలందరిలోనూ ప్రభుని ఆత్మ నుంచి సాధన చేయడానికి కావలసినటువంటి మనస్సుని స్థిరత్వాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ప్రత్యేకంగా మేరీ సిస్టర్ని వారి కుటుంబాన్ని వారి మినిస్ట్రీని ప్రభు మీ చేతిలో సమర్పిస్తున్న బహుగా ఆశీర్వదించమని బ్రతిలాడుకుంటూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ముందు లెసన్స్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాను, అవి ఫాలో అవుతుంది. అలాగే నేను చేసిన పాటలన్నీ కూడా ఉంటాయి నా నా ఛానల్లో, సబ్స్క్రైబ్ చేయండి. అందరు పాడారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ, జానకి, అందరు పాడారు. అది ఒక అదృష్టవంతుంది. అవి సాటర్డే నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. షూర్ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్.